సో ఓవరాల్గా దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికల్లో ఈ దఫా చాలా ప్రతిష్టాత్మకం. అధికారం కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికలకు సంబంధించి కూడా ప్రత్యేక కసరత్తు చేసింది. ఆయా రాష్ట్రాలపైన ఫోకస్ పెట్టి మరి ఆ రాష్ట్రాలను సాధించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి. సో మనం చూసాం ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయనే దానిపైన ఒక అంచనా వచ్చినప్పటికీ కూడా అవి వాస్తవ రూపం దాలుస్తాయా లేదా అనేది కూడా చూడాలి. సో మనతో పాటు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు ఎండ లక్ష్మీనారాయణ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్కారం లక్ష్మీనారాయణ గారు. నమస్కారం. నమస్కారం. ఏం చెప్తారు సార్, ఐదు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు కూడా రాబోతున్నాయి, సో కౌంటింగ్ ప్రక్రియ కూడా మొదలైంది, సో భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి విశ్వాసం ఏంటి? సో మనం చూసాం ఏదైతే ఎగ్జిట్ పోల్స్లో అసోం సంబంధించిన దాంట్లో కొంత అనుకూలత ఉండే అవకాశం ఉంది అనేటువంటిది ఎగ్జిట్ పోల్స్లో రావడం జరిగింది. ఇక బెంగాల్ సంబంధించినటువంటి విషయంలో నువ్వనైనా అన్నట్లు పరిస్థితి, ఇక తమిళనాడు కేరళలో అయితే భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీ కావచ్చు, అన్నాడీఎంకే కావచ్చు, లేదా కేరళలో పరిమిత సంఖ్యకే పరిమితమయ్యేటువంటి అవకాశాలు అనేటువంటిది ఏం చెప్తారు? ఇవాళ ఏదైతే ఐదు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో చిన్న రాష్ట్రమైనటువంటి కేంద్ర పాలిత రాష్ట్రమైనటువంటి పుదుచ్చేరి విషయంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ అలయన్స్ స్పష్టత సాధించేటువంటి అవకాశం ఉందనేటువంటిది ఎగ్జిట్ పోల్ సర్వేలు స్పష్టం చేస్తాయి. అస్సాంలో ఏదైతే ఈ సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్, ఎన్ఆర్సి ఇవి చేర్చకొచ్చినటువంటి పరిస్థితుల్లో కూడా అక్కడి వచ్చినటువంటి పరిస్థితుల్లో అక్కడి ప్రజలు అక్కడ అభివృద్ధి కానీ మిగతా ఇతరత్ర అంశాలు కానీ ఈ అంశానికి సంబంధించి కానీ చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ వెంట ఉంటారనేటువంటిది మాకున్నటువంటి విశ్వాసం. ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా వాటిని బలపరుస్తారు. అయితే ఇక కేరళకు సంబంధించినటువంటి విషయంలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ కే సర్వేలు అనుకూలంగా చూపించినటువంటి పరిస్థితి ఉంది. భారతీయ జనతా పార్టీ అక్కడ మా బలాన్ని మేము బలాన్ని ఎంత పెంచుకుంటామన్నటువంటిది మా ముందున్నటువంటి ప్రశ్న. మేము బలాన్ని పెంచుకుని ఓట్ల పర్సంటేజు సీట్లు ఈసారి నంబర్ పెంచుకునేటువంటి అవకాశాన్ని కోసం భారతీయ జనతా పార్టీ అక్కడ ఈసారి బరిలో ఉన్నటువంటి విషయం వస్తుంది. ఇకపోతే బెంగాల్కు సంబంధించినటువంటి ఎన్నికల విషయంలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా 175 స్థానాలు గెలుస్తామనేటువంటి పరిపూర్ణమైనటువంటి 175 నుంచి 85 స్థానాల మధ్యలో గెలుస్తామనేటువంటిది మాకున్నటువంటి విశ్వాసం. అక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా వెస్ట్ బెంగాల్లో 294 స్థానాలు ఉన్నాయి. అసలు 8 విడతల్లో పోలింగ్ ప్రక్రియ పెట్టడాన్నే చాలా మంది కూడా తప్పు పెట్టారు. ఇదంతా కూడా ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి ప్రక్రియగా విమర్శించారు. అయినప్పటికీ కూడా అక్కడ నెలకొన్నటువంటి పరిస్థితులు చూస్తే నెంబర్ విషయంలో అంటే మీకున్నటువంటి విశ్వాసం కావచ్చు, కానీ టీఎంసీకి కూడా బలమైనటువంటి పార్టీగా అక్కడ ఎస్టాబ్లిష్ అయినటువంటి నేపథ్యంలో అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అంటే వచ్చిన ఎగ్జిట్ పోల్స్ కూడా చాలా ఎడ్జ్గా 135-145, 125-145 ఈ రేషియో ఇచ్చినటువంటి పరిస్థితి, కానీ 175 ఇంత నెంబర్ వచ్చేటువంటి అవకాశం ఉందా అసలు? ఖచ్చితంగా, ఎందుకంటే అక్కడ 8 విడతలు ఎన్నికలు పెట్టేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే మీరు చూసారు అక్కడ అక్కడ రాష్ట్ర గవర్నర్కే వైస్ ఛాన్సలర్ గా తన సొంత సీట్లో పోయి కూర్చుండేటువంటి పరిస్థితులకు ప్రతికూలమైనటువంటి వాతావరణం చూడండి, అటువంటి పరిస్థితి ఉంది. ఒక 135 మంది కార్యకర్తలను సర్పంచ్ లోకల్ బాడీ ఎన్నికల్లో నామినేషన్ ఇయ్యద్దని చంపేసిండ్రు, అలా నామినేషన్ వేసిన తర్వాత విత్డ్రావల్ చేసుకోకుంటే చంపేసిండ్రు, గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం చేయకముందు చంపేసిండ్రు. అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం. అక్కడ సజావుగా ప్రజాస్వామ్యబద్ధంగా పోలింగ్ జరగాల, భయానకమైన వాతావరణంలో కాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగాలనేటువంటిది ఎన్నికల కమిషన్ భావించింది. దానికోసమే విడతలుగా పటిష్టమైనటువంటి భద్రత మధ్యలో ఎన్నికల నిర్వహణ కోసం నడుం కట్టింది 8 విడతలు. అందుకే ఎన్నికలు అనేటువంటి జరిగినటువంటి విషయం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం ప్రజల తీర్పును పారదర్శకంగా అందించేటువంటి దాని విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండడం కోసమే ఈ రకమైనటువంటి చూసాం సార్. అంటే మీరు ప్రజాస్వామ్య పరిరక్షణకు అన్నారు, కానీ
కేంద్ర బలగాలు ఫోర్సుల్ని లేదంటే ప్రచారంలో ఉపయోగించుకునేందుకు ఇవన్నీ ప్రయత్నం చేశారనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. సో మనకు అప్డేట్స్ కూడా వస్తున్నాయి క్రమంగా. మనం చూస్తే ప్రస్తుతం ఉన్నటువంటి ఫలితాలను ఒకసారి పరిశీలిస్తే బెంగాల్లో నువ్వా నేనా అన్నట్లుగా హోరాహోరీగా సాగుతున్నటువంటి పరిస్థితి. అసోం విషయంలో రెండు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉంది, ఒక చోట కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి. ఇక తమిళనాడు సీఎం పళనిస్వామి కొంత వెనకబడ్డారు వచ్చినటువంటి ఫస్ట్ రౌండ్లో మనకు ఉన్నటువంటి పరిస్థితుల్లో. నందిగ్రామ్లో మమతా బెనర్జీ ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి. నందిగ్రామ్ విషయంలో చాలా ఛాలెంజ్గా ఎవరు గెలుస్తారనే దానిపైన అనేక సవాళ్లు కూడా నెలకొన్నాయి. దేశవ్యాప్తంగా దీనిపైన ఒక పెద్ద చర్చ జరిగింది. నందిగ్రామ్లో మమతా బెనర్జీని ఓడించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ విశ్వ ప్రయత్నం చేసింది. అక్కడ ఏదైతే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కావచ్చు లేదా ప్రధాని కూడా స్వయంగా ఇంకో స్థానం చూసుకునే అవకాశం ఉందా అనేటువంటి మాటలు కూడా కామెంట్ చేసిన నేపథ్యంలో ఇప్పటి వరకు అయితే మమతా బెనర్జీ ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి. చూద్దాం రాబోయే ఏదైతే రౌండ్స్లో కూడా ఎలాంటి ఫలితం ఉండబోతుంది. ఇక లక్ష్మీనారాయణ గారు తెలుగు రాష్ట్రాల విషయంలోకి వస్తే ఇక్కడ నాగార్జునసాగర్లో అలానే తిరుపతిలో కూడా ఉప ఎన్నికలు జరిగాయి. ఇక్కడ భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతోందని అంటే ఇవాళ తిరుపతిలో మేము బలాన్ని పెంచుకునే అవకాశం ఉంది, అదే రకంగా మా ఓట్ల పర్సంటేజ్ను పెంచుకునేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఏదైతే నాగార్జున సాగర్ కు సంబంధించినటువంటి విషయంలో కూడా గణనీయంగా మాకు బేసికల్గా మాకు అది ఆ నియోజకవర్గం ఆర్గనైజేషన్ పరంగా కానీ యాక్టివిటీ పరంగా కానీ మాకు సంస్థాగత పరంగా కూడా అంటే ఆ నియోజకవర్గం కాస్త మాకు మిగతా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలతో పోలిస్తే తక్కువ బలం ఉన్నా కూడా బలంగా మేము ఎన్నికలు కొట్టాడడం జరిగింది. మా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మా బలం అనేటువంటిది అనేక రెట్లు బలం పెరుగుతుంది, అది వాస్తవం. చూద్దాం సార్. అంటే భారతీయ జనతా పార్టీ ఇక్కడ తెలంగాణలో ఇక మాకు ఎదురు లేదు అనుకున్నటువంటి తరుణంలో వచ్చినటువంటి ఫలితాలను చూసి అటు దుబ్బాక్ కావచ్చు జీహెచ్ఎంసీలో భారతీయ జనతా పార్టీ చేసినటువంటి కామెంట్స్ కానీ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో నాగార్జునసాగర్లో రాబోయేటువంటి ఫలితం కూడా కీలకమని చెప్పాలి. ఎస్ దేవిప్రసాద్ గారు ఎలా చూద్దాం భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి విషయంలో ముఖ్యంగా సాగర్ కానీ తిరుపతిలో కానీ తమ బలాన్ని చూపించేటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నాం అనేది లక్ష్మీనారాయణ గారి విశ్వాసం? డెఫినెట్గా అంటే లక్ష్మీనారాయణ గారికి ఆ విశ్వాసం ఉండడం అవసరం. ఎందుకంటే ఒక పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆ పార్టీ ఎదుగుదలని కోరుకోవడంలో అనుమానం లేదు. కానీ ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు, ఎందుకంటే తిరుపతి ఎన్నిక గురించి పెద్దగా మేము మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే తిరుపతి ఎన్నిక ఎట్లా జరిగింది, ఏం జరిగింది కోటేశ్వరరావు గారు ఇంతకుముందే వారు వివరించారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఏ మేరకు నాగార్జునసాగర్ వారు దుబ్బాకలో గెలిచిన తర్వాత జిహెచ్ఎంసీలో కొద్ది స్థానాలు పెరిగిన తర్వాత మేము మొత్తంగా కూడా ఇక మళ్ళీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతుంది అనేటువంటి ఒక రంగుల ప్రపంచాన్ని తెలంగాణ ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఆ తర్వాత జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, రేపు ఇవాళ వచ్చేటువంటి నాగార్జునసాగర్ ఎన్నికల ఫలితం కావచ్చు, డెఫినెట్గా టీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజలకి విశ్వాసం ఉందనేటువంటి విషయం, కేసీఆర్ నాయకత్వం పట్ల, కేసీఆర్ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల పట్ల, విధానాల పట్ల మేము కేసీఆర్తో వెంట ఉంటామనేటువంటి విషయాన్ని ఇలా నాగార్జునసాగర్ ప్రజలు స్పష్టంగా చెప్పబోతా ఉన్నారు. ఎందుకంటే నాగార్జునసాగర్లో వారు ఎంత హడావిడి చేసినా కూడా వాళ్ళకి ఎన్ని ఓట్లు వస్తాయో మనం సాయంత్రం చూడొచ్చు. డెఫినెట్గా గతంలో కంటే ఏమైనా ఎక్కువ వస్తాయంటే రావచ్చు. ఏ ఎన్నికైనా అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర సమితి కూడా ఎన్నికను ఒక ప్రతిష్టాత్మక ఉప ఎన్నిక అయినప్పటికీ కూడా ఆ ఉప ఎన్నికలో గెలవడానికి మొత్తంగా కూడా ప్రచార కార్యక్రమం కావచ్చు, అక్కడ జరిగేటువంటి అనేక విషయాల్ని చాలా సీరియస్గా తీసుకొని ఎన్నికలో గెలుపు కోసం మేము ప్రయత్నం చేశాము. డెఫినెట్గా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారనేటువంటి రైట్ సార్. ఇప్పుడే ఒక అప్డేట్ కూడా, నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి తొలి రౌండ్ కూడా 1475 ఆధిక్యం టీఆర్ఎస్కు లభించినటువంటి పరిస్థితి. సో టీఆర్ఎస్కు 4228 ఓట్లు వస్తే కాంగ్రెస్కు 2753 ఓట్లు లభించినటువంటి పరిస్థితి. సో ఫస్ట్ రౌండ్లో కూడా టీఆర్ఎస్ఏ ఆధిక్యం ప్రదర్శించింది, ఇక పోస్టల్ బ్యాలెట్లో కూడా వారికే ఎక్కువ ఓట్లు లభించినటువంటి పరిస్థితి. డెఫినెట్గా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పట్ల ఇలా జానారెడ్డి విషయం పట్ల, వ్యక్తిత్వం పట్ల కాదు కదా, డెఫినెట్గా ఒక పార్టీకి సంబంధించిన విధానాల మీద ఎన్నికలు జరుగుతాయి. ఒక్కొక్కసారి వ్యక్తిత్వాలు కొంత మేరకు పనిచేసినప్పటికీ కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి విధానాలే చాలా ప్రాతిపాదిక అయితాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనుసరించినటువంటి విధానాలు ఇలా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా
ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ పొందుతున్నటువంటి అవకాశాలు లేవనేటువంటి విషయం వాస్తవం. ఇప్పుడు జరుగుతున్నటువంటి 5 ఎన్నికల్లో కూడా మనం చూడబోతా ఉన్నాం కదా, ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నటువంటి తమిళనాడు కావచ్చు లేకుంటే బెంగాల్ కావచ్చు, ఈ 2 రాష్ట్రాల్లో చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనేటువంటి సత్తా ఇవాళ ప్రాంతీయ పార్టీలకే ఉందనేటువంటి విషయం వాస్తవంలో వెల్లడి కాబోతా ఉంది. కేరళలో సముద్రంలో ఈత కొట్టినా ఇంకెక్కడో పోయి భోజనాలు చేసినా ఏం చేసినా కూడా అక్కడ ఉన్నటువంటి ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని ఓడించడంలో ఇలా కాంగ్రెస్ నాయకత్వం ఫెయిలైందనేటువంటి విషయం కూడా కనబడుతున్నటువంటి, అంటే ఓరావోరీ ఎంత జరిగినప్పటికీ కూడా ఎల్డీఎఫ్కే మొగ్గుగా ఉన్నటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా గుర్తుంచుకోక తప్పదు. భారతీయ జనతా పార్టీ బెంగాలే మా సర్వస్వం అనేటువంటి పద్ధతిలో ఈసారి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం, ఎందుకంటే మోడీ గారు ఎన్ని సభల్లో ప్రసంగించారో మనం చూసాం, అమిత్ షా గారు ఉన్న అధికారిక కార్యక్రమాలన్నీ పక్కకు పెట్టి కూడా బెంగాల్ని ఈసారి కైవసం చేసుకోవాలని వాళ్ళు ప్రయత్నం, ఎవరైనా చేయడానికి ఆస్కారం ఉంది, వారు చేయడంలో నేను తప్పు పడతలేను. కానీ అంటే మొత్తం భారతీయ జనతా పార్టీ కేంద్రీకరణ చేసి ఇలా ప్రాంతీయ పార్టీలని తుదముట్టిస్తే తప్ప మేము కాంగ్రెస్ మాకు ఎదురు లేదనేటువంటి ఒక భావనతో ముందుకు పోయినటువంటి సందర్భాన్ని కూడా చూసాం. 2 లక్షల పారామిలిటరీని దించేటువంటి సందర్భం కావచ్చు. లక్ష్మణ గారు ప్రజాస్వామిక పద్ధతిలో ఎన్నికలు జరగాలనేది ఎన్నికల సంఘం దించింది, 8 దశల్లో జరగాలని నిర్దేశించింది. ఇవన్నీ ఎన్ని చెప్పినప్పటికీ కూడా ఇలా 8 దశల్లో ఎన్నికలు నిర్వహించడం అనేటువంటిది అది బీజేపీ అగ్రనాయకత్వం ప్రచారం కోసం అనేటువంటి విషయం చాలా మందికి తేట తెల్లమైపోయి. కాబట్టి ఇలా బెంగాల్లో పోలరైజ్ జరిగింది, అంటే నువ్వా నేనా అనే పోటీ తప్ప మిగతా పార్టీలు దరిదాపు, ఎందుకంటే బెంగాల్ను ఒక సుదీర్ఘకాలం పరిపాలించినటువంటి వామపక్ష పార్టీలు చాలా నీరస పడిపోయినటువంటి సందర్భాన్ని చూసాం. అంటే దానికి వారు ఆత్మవిమర్శ ఏం చేసుకుంటారు ఏంది అనేది ఆ పార్టీకి సంబంధించినటువంటి అంశమైనప్పటికీ, అంటే కాంగ్రెస్ పార్టీ కానీ లెఫ్ట్ కానీ 2 కూడా దరిదాపుల్లో లేకపోవడం వల్ల ఈ 2 సంబంధించినటువంటి విషయాలు ఇలా ప్రధానంగా వస్తా ఉన్నాయి. బెంగాల్ అనేటువంటిది ఎన్నికలకు అన్నిటి కూడా ప్రామాణికం. డెఫినెట్ గా ఇలా బెంగాల్ ఎన్నిక అనేటువంటిది బీజేపీకి ఒక, అంటే వాళ్ళు చెప్పొచ్చు గతంలో 2 సీట్లున్నాయి ఈసారి 10 సీట్లు పెంచుకున్నామని చెప్పొచ్చు, కానీ ఎందుకంటే వాళ్ళు గెలుపు కోసం పెట్టినటువంటి కేంద్రీకరణ ఇలా చాలా ప్రామాణికం. ఈ ఎన్నికల్లో డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ 2 రాష్ట్రాల్లో రావని మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను. రైట్, చూద్దాం సార్. అంటే మీరు భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి విషయంలో, బెంగాల్ సంబంధించినటువంటి అంశం పైన, వారు చేస్తున్నటువంటి ప్రయత్నానికి సంబంధించి, సార్ సీట్లు పెంపే కాదు అక్కడ అధికారంలోకి రావాలనేదే వారికి ఉన్నటువంటి విశ్వాసం. ఎస్ కోటేశ్వరరావు గారు, మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఫలితాలను మనం ఒకసారి పరిశీలిస్తే, సో నాగార్జున సాగర్లో తొలి రౌండ్లో నోముల భగత్తు ఆధిక్యంలో కొనసాగుతున్నారు, అది కూడా 1475 ఓట్ల ఆధిక్యం అనేది కూడా. ఇక కేరళ కావచ్చు లేదా అస్సాం సంబంధించిన విషయంలో, అస్సాంలో ఏదైతే ఎన్డీఏ సంబంధించినటువంటి కూటమికి 5 చోట్ల ఆధిక్యంలో ఉంటే 3 స్థానాల్లో యూపీఏ సంబంధించినటువంటి ఆధిక్యంతో కనిపరుస్తున్నటువంటి పరిస్థితి. సో అక్కడ కూడా హోరాహోరి. కేరళలో ఎల్డీఎఫ్ 48 చోట్ల, యూడీఎఫ్ 32 చోట్ల కూడా తమ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్. ఇక బెంగాల్ విషయానికి వస్తే, టీఎంసీ 50, భారతీయ జనతా పార్టీ 46 వరకు కూడా ఆధిక్యం ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. సో చాలా దగ్గరగా, చాలా టైట్గా ఫలితాలు ఏమైనా వచ్చే అవకాశం ఏమైనా ఉందా బెంగాల్ కావచ్చు కేరళలో? బెంగాల్లో అటువంటి ధోరణే వస్తుంది అనేటువంటిది నా అభిప్రాయం. కేరళకు వచ్చేసరికి ఇప్పుడు మొదటి రౌండ్ ఇంకా పూర్తి కాలేదు, పోస్టల్ బ్యాలెట్ అవన్నీ వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్లో లెఫ్ట్ ఫ్రంట్ స్వల్పమైనటువంటి మెజారిటీతో ఉన్నట్టుగా ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ కూడా దానికి దగ్గరగా తెచ్చుకున్నట్టుగా కొన్ని ఛానల్స్లో వస్తూ ఉంది. అవి పోస్టల్ బ్యాలెట్స్ మాత్రమే, బెంగాల్ అయినా తమిళనాడు అయినా మిగతా రాష్ట్రాలైనా ఇప్పటి వరకు వచ్చినటువంటివి. ఎక్కడన్నా కొన్ని చోట్ల ఫస్ట్ రౌండ్ మీరు చెప్పినట్టుగా సాగర్ మాదిరి ఎక్కడన్నా ఫస్ట్ రౌండ్ కొన్ని చోట్ల జరిగితే జరిగి ఉండొచ్చు. ఏమైనప్పటికీ 10 గంటల సమయానికి వచ్చేటువంటి ట్రెండ్స్, అంటే మామూలు ఈవీఎంస్ ఓపెన్ చేసి అవన్నీ కూడా 2-3 రౌండ్స్ అయిపోయిన తర్వాత వచ్చేటువంటి దాన్ని బట్టి మాత్రమే మనం ట్రెండ్స్ ని పసిగట్టగలం. ఇప్పుడువన్నీ కూడా పోస్టల్ బ్యాలెట్స్ మాత్రమే. పోస్టల్ బ్యాలెట్స్ ఇవి కూడా మొత్తం అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఇంకా రావట్లేదు. ఇంకా కొన్ని దాదాపు ఇప్పుడు బెంగాల్కి వచ్చేసరికి 294 ఉంటే 100 సంబంధించినటువంటి వివరాలు మాత్రమే వస్తున్నాయి. అదేవిధంగా కేరళ కూడా అదేవిధంగా ఉన్నాయి. అందుకని ఈ ఎర్లీ ట్రెండ్స్ బట్టి మాత్రమే మనం చెప్పలేము. ఎస్,
సార్ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో పూర్తి స్థాయిలో మనం ఒక ఫలితాన్ని ఇప్పుడే విశ్లేషించకపోయినప్పటికీ కూడా ఒక ట్రెండ్ మనకైతే కనిపిస్తోంది. సో మీరు అన్నట్లుగా ఫస్ట్ రౌండ్ సంబంధించినటువంటి ఫలితాలు వచ్చిన తర్వాత చాలా చోట్ల పరిస్థితులు ఏంటనేది కూడా ఒక అంచనాకైతే వచ్చే అవకాశం ఉంది. సో ఇక నాగార్జున సాగర్ సంబంధించినటువంటి అంశంలో చూస్తే ఫస్ట్ రౌండ్ నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీ స్పష్టమైనటువంటి ఆధిక్యం చూపుతోంది. సో అసలు నాగార్జున సాగర్లో ఇప్పటి వరకు కూడా ఎన్ని రౌండ్లు పూర్తయ్యాయి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా మనం మా ప్రతినిధి కిరణ్ కూడా ఉన్నారు. కిరణ్ చెప్పండి, లెక్కింపు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ కావచ్చు, ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయినట్లుగా తెలుస్తుంది, సో ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి? నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. తొలి రౌండ్ లో టీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం తొలి రౌండ్ లో 7,500 ఓట్లకు గాను టీఆర్ఎస్ పార్టీ 4,228 ఓట్లు వచ్చాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి 2,753 ఓట్లు వచ్చాయి. అయితే బీజేపీ ప్రభావం పెద్దగా తొలి రౌండ్ లో మాత్రం కనిపించడం లేదు. ఆ పార్టీకి 200-300 ఓట్లు మాత్రమే వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. తొలి రౌండ్ సంబంధించి అంటే అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ కూడా దాదాపు 1475 ఓట్లతో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ ముందంజలో ఉన్నారు. రెండో రౌండ్ మరి కాసేపట్లో రెండో రౌండ్ ప్రక్రియ కూడా మొదలయ్యే అవకాశం ఉంది. అయితే పోస్టల్ బ్యాలెట్ సంబంధించి కూడా టీఆర్ఎస్ పార్టీని ఆధిక్యంలో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే 6 మండలాలకు సంబంధించి ప్రస్తుతం అయితే గుర్రంపోడు మండలం కౌంటింగ్ అయితే మొదలైందని చెప్పొచ్చు. అయితే ఆ గుర్రంపోడు మండలంలో కాంగ్రెస్ పార్టీకి మండలం మొత్తం కూడా కంచుకోట, పోయిన ఎన్నికల్లో కూడా గుర్రంపోడు లో కూడా కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం తొలి రౌండ్ లోనే దాదాపు 1475 ఓట్లతో టీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి అయితే ఇది కాంగ్రెస్ పార్టీకి కంచుకోటని వంటి టీఆర్ఎస్ పార్టీ దూసుకపో వెళ్లడంపై కూడా ఆ పార్టీ శ్రేణిలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణిలో ఒకంత జోష్ లో ఉన్నట్టుగా అక్కడ కనబడతా ఉంది. మొత్తానికైతే రెండో రౌండ్ ప్రక్రియ మరి కాసేపట్లో ప్రారంభ కానుంది. ప్రస్తుతం అయితే టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో దూసుకుపోతుంది. రైట్ కిరణ్, మరింత అప్డేట్స్ కోసం కూడా ఎప్పటికప్పుడు మీ దగ్గరికి వస్తూ ఉంటాం. సో నాగార్జున సాగర్ లో ఎలాంటి ఫలితం రాబోతోంది, సో ఓవరాల్ గా అక్కడ ఎవరికి ఎంత ఓట్లు కూడా రాబోతున్నాయి అనేటువంటిది కూడా, ఓట్ షేర్ కూడా చాలా ఇంపార్టెంట్ తెలంగాణ రాజకీయాల్లో. ఈ యొక్క బై ఎలక్షన్ సంబంధించినటువంటి ఫలితం ప్రభావం రాబోయే రోజుల్లో కూడా ఎలా ఉంటుంది అనే దానిపైన కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి, సో దీనికి సంబంధించినటువంటి